హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. హాయ్ అండి, ఏంటా ఇక్కడ చూస్తున్నారా? ఈరోజు అయితే నేను ఇక్కడ సేమియా పాయసం అండి. చాలా సింపుల్గా, కాకపోతే పాలతో అయితే కాదండి, ఎందుకంటే పాలతో అయితే బెల్లం వేసిన తర్వాత అయితే ఇరిగిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి ఈరోజు కొబ్బరి పాలతో ట్రై చేసిందనమాట. చాలా చాలా సూపర్గా ఉందండి. నైవేద్యం పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెసింగ్ అయితే దేవుడికి నైవేద్యం పెట్టడానికి బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్గా కూడా అలాగే సూపర్గా ఉంటుంది. నైట్ ఏదైనా ఎవరైనా సరే బోన్ చేయనప్పుడు ఇలా చేసి చూడండి, చాలా చాలా హెల్దీగా కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాం కాబట్టి. కావాలనుకుంటే మీరు ఖర్జూరా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఖర్జూరా స్కిప్ చేశాను ఇక్కడ. మరి కొబ్బరి పాలతో అనగానే ఎలాగా అనుకుంటామా చూద్దామా వెళ్ళి. ఇక్కడైతే ఈరోజు నేను పాలతో కాకుండా సేమ్యా పాయసం ఎలా చేస్తున్నానో చూడండి. సేమ్యా తీసుకున్నానండి 1/4 కప్పు, అలాగే ఇలాచి 3, జీడిపప్పు 1/10 వరకు, కిస్మిస్ 1/10-15 వరకు తీసుకున్నాను, అలాగే బాదం పప్పు నానబెట్టి పొట్టు తీసుకున్నానండి. ఇవి పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినాను. మిగిలినవన్నీ వీడియోలోకి వెళ్తూ చెప్తాను నేను. ఇక్కడ చూడండి, స్టవ్ ఆన్ చేసి చిన్న పాన్లోకి నేను 1/2 కప్ బెల్లంలో కొంచెం వాటర్ అయితే వేసి కొంచెం ఇవి కరిగించుకుంటున్నాను. బెల్లం అంతా కరిగించాలి, మెత్తగా మెత్తగా ఉండాలి. మీకు బాగా మెత్తని బెల్లం అయితే కరిగించాల్సిన అవసరం లేదండి, చిన్న చిన్న గడ్డలుగా ఉంది కాబట్టి ఇక్కడ నేను కరిగించుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ను లో ఫ్లేమ్లోకి దించి మొత్తం చక్కగా మెత్తగా ఇవ్వంటే మనకి ఈ బెల్లం అనేది వాటర్లో కంప్లీట్గా కరిగిపోవాలి, అంటే తీగపాకం రావాల్సిన అవసరం లేదు. వాటర్లో కరిగిపోయినాక పక్కన పెట్టుకోవాలి. నేను అందుకే ఇక్కడ 1/2 కప్ 1/4 కప్ వరకు ఉన్న బెల్లానికి 1/4 కప్ వరకు వాటర్ వేసానండి. ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇక్కడ వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను, ఇందులోకి నెయ్యి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ముందుగా 1-2 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ ఇందులోకి వేసేసుకుంటున్నాను. జీడిపప్పును వచ్చేసి కొన్ని అయితే చిన్న ముక్కలుగా కూడా కట్ చేస్తున్నానండి, అన్నీ కాకుండా కొన్ని మాత్రమే కట్ చేస్తున్నాను. ఇలా కొంచెం జీడిపప్పు గోల్డ్ కలర్ టర్న్ అయ్యేటప్పుడు కిస్మిస్ కూడా ఇందులోకి వేసేసుకున్నాం. ఇంకొక 4 మాత్రం పెద్దవే వేసేస్తున్నాను, అలాగే బద్దల్లాగా. ఇక్కడ ఇవి వేయించేటప్పుడే బాదం పప్పు నానబెట్టుకున్నది ఎందుకంటే ఇట్లా నిలువుగా కట్ చేసుకోవడానికండి, వీటిని కూడా ఇందులోకి వేసేస్తున్నాను. మీరు పచ్చివైనా కూడా చిన్న స్లైసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు బాదం పప్పుని. ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కూడా వేసుకోవచ్చు, పుచ్చపప్పు అలాగే పిస్తాపప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ లైట్గా కలర్ మారుతుందండి, ఇవి మారేటప్పుడు నేను ఇక్కడ కిస్మిస్ కూడా వేస్తున్నాను. కిస్మిస్తో పాటు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా, వీటన్నిటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి పాకం, అదే బెల్లం పాకం, అంటే పాకం తీగలాగా రాకుండా జస్ట్ కరిగించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ కిస్మిస్ కూడా కొంచెం పొంగినట్లుగా ఉండాలండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా రౌండ్గా అయిపోయింది కిస్మిస్ కూడా, లైట్ గోల్డెన్ కలర్కి చేంజ్ అయిందండి మొత్తం కూడా. ఇంకొక 2 నిమిషాలు ఉంచితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి కొబ్బరితో సహా. ఇప్పుడు వీటిని 1 ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ రెడీగా ఉన్న సేమియాను ఇందులోకి వేసేస్తున్నాను. ఇవి కొంచెం వేగాలి ముందు నెయ్యిలో. నెయ్యిలో వేగితేనే మనకి పొడి పొడిగా వస్తుంది అతుక్కోకుండా. 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి వేయిస్తున్నాను. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా వేగిపోయింది నాకు సేమియా. ఆల్రెడీ గోల్డ్ కలర్లోనే ఉంది కదా అని ఎలా తెలిసింది అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి తెల్ల తెల్లగా వచ్చేసింది కదా సేమియా మొత్తం కూడా, అందువల్ల తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఇదే పాన్లోకి వాటర్ తీసుకుంటున్నాను. నేను ఏ గ్లాస్తో అయితే సేమియా తీస్తున్నానో ఆ గ్లాస్తో 2.5 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఈ గ్లాస్తో నేను గ్లాస్ బొబ్బ వరకు తీసుకున్నానండి. ఇక్కడ నేను 3 గ్లాసులు వాటర్ వేసేసానండి. ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోవాలన్నమాట ముందు. ఇవి ఉడికేటప్పుడే ఇందులోకి నేను ఇలాచి 3 ఇలాచి నల కొట్టుకున్నానండి, వీటిని కూడా ఇందులోనే వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తున్నాను. ఇక్కడైతే సేమియాకి నేను మూత కూడా పెడుతున్నానండి ఉడకడానికి.
ఇక్కడ చూడండి 5 నిమిషాల తర్వాత సేమ్యా ఎంత తొందరగా ఉడికిపోయిందో, ఎందుకంటే వేయించుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోయిందన్నమాట. అయినా ఇంకా కొంచెం వాటర్ ఉంది, ఈ అంత కొంచెం వాటర్ తగ్గేదాకా అంటే సేమ్యా ఇంకా ఉడకాలన్నమాట. ఈ పాయసానికి సేమ్యా బాగా ఉడికితే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకా కొంచెం గ్రేవీగా అంటే వాటర్గా ఉన్నప్పుడే, మరి కంప్లీట్గా డ్రై అయిపోకుండా ఉన్నప్పుడే ఇక్కడ నేను కొబ్బరి పాలను పోస్తున్నానండి. 1.5 కప్పు కొబ్బరి పాలు తీసుకుంటున్నాను ఇందులోకి. మరీ చిక్కగా కాకుండా, మరీ పలచగా కాకుండా, 1 పావు చిప్పతో కొబ్బరి పాలతో, 1/2 చిప్ప కొబ్బరితో చేసిన పాలు అన్నమాట ఇది. మామూలు పాలు కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ సేమియా పాయసం అయితే. మీడియం ఫ్లేమ్లోంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత చూడండి సేమియా ఇంకా కొంచెం చిక్కబడింది, అంటే మనం కొబ్బరి పాలు కూడా కొంచెం ఇంకిపోతాయి కదా అలా అన్నమాట. ఇలా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న బెల్లం, మీకు కానీ మనం తీసుకున్న బెల్లం అనేది సరిపోలేదు అనుకుంటే ఈ క్వాంటిటీకి కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం వేసేసాను, ఎందుకంటే మామూలు పాలు అయితే మనకి విరిగిపోయినట్లుగా అవుతాయి బెల్లం వేసేస్తే స్టవ్ ఆన్ చేసి, కానీ ఇక్కడ మనం వేసిన కొబ్బరి పాలే కాబట్టి ఇట్లా విరిగినట్లుగా కూడా ఏం తెలియదండి. అందుకోసమే ఇక్కడ నేను బెల్లం కూడా ముందే వేసేసాను. ఇది చూస్తుంటే ముస్లిమ్స్ చేసే కీర్ టైప్లో వస్తుందండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట మనకి. ఇక్కడ నుంచి వరకు జీడిపప్పు, ఈ ఎండిని ఇవన్నీ కొన్ని వేస్తున్నాను అన్నమాట ఇందులోకి ముందే. అన్నీ వేయకుండా కొంచెం లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉంచుతాం. కానీ దీని ఒరిజినల్ టేస్ట్ అయితే కొంచెం చిక్కగా అయినప్పుడు తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇక్కడైతే 2-3 నిమిషాల తర్వాత నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇలా ఉంటే చాలు ఏంటంటే ఇప్పుడైతే గ్లాస్లో పోసేసుకుంటాం, కానీ ఆరిపోయే కొద్దిగా చిక్కగా వస్తుందన్నమాట, అందుకని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు గరిటతో చూపిస్తే పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. ఇలా ఉంటే గ్లాస్తో పోసేసుకునే తాగేయచ్చు, కానీ మనకు కొంచెం 1 గంట అయ్యేసరికి ఏంటంటే స్పూన్తో తినేలాగా అయిపోతుంది అన్నమాట. అలా ఉంటుంది, ఇది వేడివేడిగా బాగుంటుంది, ఆరిపోయినా కూడా సూపర్గా ఉంటుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంకా ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు ఇక్కడ అంతా కూడాను. దీంట్లోకి చివరిగా నేను ఇంకా కొన్ని మిగిల్చి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులోకి వేసేస్తున్నాను. కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని చూడండి చాలా చాలా సూపర్గా తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ ఎప్పుడైనా మనం దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా ఇలా కొబ్బరి పాలతో చేసి పెట్టుకోవచ్చు ఈ పాయసం అనేది. మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కొంచెం వేరే టేస్ట్తో ఎప్పుడు రెగ్యులర్గా పాలతో కాకుండా ఇలా కొబ్బరి పాలతో ట్రై చేసి వెంటనే మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.